మనమంతా వచ్చి గంటైంది ఇంకా పెద్దయిన రాలేదే అనుభవించండి పేనుకు పెత్తనం ఇస్తే తలంత చెక్కొరికిందని వంశపారంపర్యం అంటే ఆయనకి గ్రామ పెద్దరికి అంటగట్టారుగా ఒరేయ్ కాసేపట్లో అయ్యగారు ఇక్కడికే వస్తారు ఈ విషయం ఏంటో స్వయంగా ఆయన గారికి నువ్వే చెప్పు అయ్యయ్యో ఇంత చిన్న విషయం ఆయన దగ్గరికి ఎందుకండి ఆయన గారు ఏదో ముఖ్యమైన పని మీద వెళ్ళుంటారు ఆయన లేరు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమే ఆయనకంత ముఖ్యమైన పని ఏంటబ్బా ఏదో ప్రాణాల మీదకి వచ్చిన పని అయి ఉంటది లేకపోతే ఆయన ఇంత ఆలస్యం చేయరు కింగ్ కళల కింగ్ కళావర్ కింగ్ కలెక్షన్ కింగ్ ఈ కింగ్ తో మీ పని డంగ్ చో ఏమండి 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 అన్నా 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 నీ కోసం పంచాయతీలో ఎదురు చూస్తున్నారన్నా కార్డుషో అకౌంట్ లో కానిస్టేబుల్ లాగా ఇప్పుడే వచ్చావా ఊరి జనమంతా కలిసి నిన్ను ఊరి పెద్దం చేశారు చూసావా గంట సేపు ప్రశాంతంగా కూర్చొని పేకాడడానికి కుదరట్లేదు అందుకే నేను ఇట్లాంటి పలవులు ఒప్పుకోను ఒప్పుకుంటే మాత్రం నీకెవరిస్తారు మామ పరాయివాడి పడగదిలోకి తుంగి చూసే కంత్రి వేతవ ఇలా తుంగి చూడ్డాలు ఉంగి చూడ్డాలు నా దగ్గర కుదరవు టైమింగ్ రానా అన్నా ఈ కార్డు ఎవరేశారు నేనే రానా ఆ కార్డు తీసుకుంటే షో అయిపోయింది నీ మూలంగా పేకర కార్డు తీసుకు ఏంట నీ గోల ఇన్నాళ్ళకు నా హ్యాండ్ రేజింగ్ లో ఉంది ఇవాళ్ళే దొంగతనం చేస్తావా నిన్ను ఇన్నాళ్ళకు నా హ్యాండ్ రేజింగ్ లో ఉందిరా నా రేజింగ్ అంతా పాడు చేసే కదా లాంగ్ కార్డు కదా ఆ స్కిల్స్ ఇప్పుడు చెప్పండిరా ఏం జరిగింది ఏం జరిగింది అయ్యా నేను తోటలో చెట్ట కాలు మర్చుకోవడానికి వెళ్ళానయ్యా 20 అంటే 20 నిమిషాలు అంతే 50 కొబ్బరికాయలు దొంగిలించాడయ్యా ఎరా దొంగతనం చేసావా నేను దొంగిలించలేదయ్యా దొంగిలించలేదు దొంగ చూపులు చూస్తా బిడ్డ దొంగ వెదల దొంగ చూపులు చూస్తా బిడ్డ దొంగ చూపులు ఎందుకు దొంగతనం చేశావు ఎందుకు చేశావు వారం రోజులుగా పరిపాటి ఏమీ లేదంటయ్యా నాలుగు రోజులుగా పస్తులు ఉన్నారంటయ్యా ఆకలికి తట్టుకోలేక ఒక్కాయ కొట్టుకు తాగారంటయ్యా ఓహో వారం రోజులుగా పని పాట ఏమీ లేదు రైటు నాలుగు రోజులుగా పస్తులున్నావు రైటు ఆకలికి తట్టుకోలేక కాయలు కొట్టుకు తాగావు అది రైటు మరి 50 కాయలు ఎందుకు దింపావమ్మా అది రైటు కాదే ఎలాగూ ఎక్కారు కదా అని దింపారంటయ్యా ఆహా ఏం దేశ సేవరా చూసారయ్యా వీడిని వదిలిపెట్టకూడదయ్యా వీడిని ఎందుకు వదులుతాను అనరు రై 20 నిమిషాల్లో 50 కొబ్బరి బండలు దింపావు అదే 20 నిమిషాల్లో 50 కొబ్బరి బండలు కొట్టి ఇక్కడున్న వాళ్ళందరికీ ఇచ్చేసేయాలి ఒక్క నిమిషం ఎక్కువైందనుకో కొబ్బరి బొండాలు చెక్కినట్టు నీ తల చెక్కేస్తాను అలాగేనండి ఎంతసేపు ఎండలో నుంచున్నందుకు మంచి కొబ్బరి బొండం దొరికింది అవునవును నాకు వద్దులేరా పెద్దానికి తమ్ముడు నీకు రెండు చేతులు ఎత్తి నమస్కారం ఎత్తి నమస్కారం పెట్టదులే కాయలో నీళ్ళు కిందలకి పోతాయి తమ్ముడు ఇంకో రెండు బొండాలు ఇప్పించావంటే ఒంట్లో ఉన్న వేడి ఎంత తగ్గిపోతుంది ఏ ఇంకో రెండు బొండాలంటి రే ఇప్పుడు ఈ కొబ్బరి బొండాలు తాగుతున్న వాళ్ళందరి దగ్గర కాయకి 5 రూపాయలు చెప్పిన వసూలు చేయాలి మరి ఓసీలో వచ్చే కదా 3 కాయలు లాగిస్తే డబ్బులు వేడంతా దిగిపోద్ది ఆ 250 రూపాయలు ఓనర్కి ఇచ్చి అయ్యా వాడిని అలా వదలకూడదు తగిన శిక్ష వేయాలి అలాగే రే రేపటి నుంచి ఆయన గారి తోటలకు పనిలోకి అలాగేనయ్యా అయ్యో ఆ దొంగని పనిలో పెట్టుకోవాలా పని లేనందు వల్లే కదా దొంగతనం చేశాడు అది కాదయ్యా ఇంకేం చెప్పకు ఈ రాంబాబు రాంగ్ కార్డు కొట్టడు రాంగ్ ముక్క చెప్పడు రాంగ్ తీర్పు ఇవ్వడు ఈ దేశంలో ఓ ఆడది ఏనాడైతే స్వతంత్రంగా ఇంత ముద్ద తిరగలుగుతుందో ఆనాడే దేశానికి నిజమైన స్వతంత్రం వచ్చిందని గాంధీ గారు చెప్పారు ఓ పోటు తిండి కోసం గాంధీ గారి గురించి భారతదేశం గురించి ఎందుకు మాట్లాడతావురా అది కాదండి ఒక భారతీయ పేగు ఆకలికి మాడిపోకూడదు కదా అని మాట్లాడాను సార్ చాలే ఊరుకోండిరా అందరికీ న్యాయం చెప్పే రాంబాబు నీకు అన్యాయం చేయడు పెళ్ళిళ్ళు పెళ్లి కొడుకు ఎదురు చూస్తాడు ఇక్కడేంటమ్మా పెళ్లి కొడుకు కోసం పెళ్లి కూతురు ఎదురు చూస్తుంది అవునే చోద్యం ఇంతకీ పెళ్లి కొడుకు ఎక్కడ ప్రతిరోజు పేకాడుకుంటూ సోగ్గళ్ళ సంతోషంగా ఉండేవాడిని ఈ రోజు నాకు పెళ్లి చేసి నా జీవితాన్ని సర్వనాశనం చేయాలని ప్లాన్ చేస్తావు పెద్దవాళ్ళు పట్టుకొని ఇష్టం వచ్చి మాట్లాడతావు ఈ పెళ్లి సభ్యంగా జరిగితే మహంకాళికి మేకపోతు కోసిస్తాను మొక్కుందంట మొక్కుందా ప్రతిసారి ఏదో ఒక ముక్కుపుడి పేరుతో ఊళ్ళో ఉండే మేకపోతలంటి ఇలాగే కోయించేసింది ముసలిది ఇక కోయించడానికి మిగిలింది నువ్వే పెళ్లి జరగాలి కానీ అదంతసేపు
అమ్మగారు ప్రపంచంలో నా అంత చాదస్తులు లేడనుకున్నాను కానండి మిమ్మల్ని చూస్తే నేనే నయమనిపిస్తుందండి నార్మల్ ఏమిటా నా చాదస్తు లేకపోతే అమ్మగారు ఈ రోజుల్లో చదువుకునే పిల్లలు ఇట్టడి తింటారండి ఏ స్ప్రూట్ లో కేక్ లో చాకులు తింటారు కానీ అందుకని పని చేస్తాను అమ్మగారు ఏంట్రా సరాసరి చెరువు కట్టుకెళ్ళి అక్కడ కూకుని ఇవన్నీ శుభ్రంగా తినేసి కడుపు నిండా నీళ్లు తాగి చిన్నమ్మాయి గారి దగ్గరికి వెళ్ళి మీరు బాగున్నారని చెప్పేస్తానండి ఆ పని చేసావంటే వాతలు పెడతాను నీ బుద్ధి తెలిసే ఇదిగో ఇందులో పెట్టాను ఇవి తిను बुद्धि पर्वतम कुद्दी రాంబాబు గాడు అమ్మాయి గారిని బలవంతంగా తీసుకెళ్తాడా సమయానికి నేను ఊళ్ళో లేకపోవడం సరిపోయింది గానీ ఉన్నట్టయితే ఒక శవం లేచిపోయింది మన సమయానికి ఎక్కడ దొచ్చావు ఆ శవం నాదే అవుద్దని అనుమానం వేసి నా శవాన్ని నేనే కాపాడుకున్నా ఏ శవమే అమ్మాయిని తీసుకొచ్చి వాడికి తగిన బుద్ధి ఎలా చెప్పాలని నేను ఆలోచిస్తుంటే నీ పిచ్చివాడే పోని మనే పోలీసులకు ఫోన్ చేస్తే మామ అల్లుళ్ళు జైలుకి మనం బెయిల్కి మరి ఏమనుకున్నారు ఈ విషయం పోలీసుల దాకా వెళ్ళిందంటే పసిబిడ్డను చంపినందుకు అల్లుణ్ణి అల్లుణ్ణి కాపాడినందుకు మామని పోలీసులు వీళ్ళిద్దర్ని పోలీస్ స్టేషన్ లో పెట్టి చెత్త కొడుతుంటే పసి పిల్లలు ఏడ్చి ఏడుస్తారు సముదాయించడానికి కూడా ఎవరు రారు అయ్యగారు ఏ గొడవ లేకుండా అమ్మాయి గారితో అన్ని విషయాలు మాట్లాడి నేను తీసుకొచ్చాను కదా అమ్మగారు దారిలో తింటానికి కాసిన ముడుకులు సంచిలో ఇవ్వండి ఈ 100 రూపాయలు ప్యాకెట్కు చాలదే ఓహో బో మాత కమధేను వస్తున్నానమ్మా అమ్మా తల్లి బిడ్డలు కాసేపు నిశ్శబ్దంగా ఉండనమ్మా అమ్మా గోమాత పాత గడ్డిని బక్క చిక్కిపోయాం ఓ గంటలో నీకు కొత్త యజమాని కొత్త గడ్డి కొత్త నీరు ఏర్పాటు చేస్తా సంతోషంగా ఉందురు గాని అమ్మో కలవరాని ఇప్పుడు ప్రత్యక్షమైందంటే దీన్ని ఎలా తప్పించుకోవాలి ఎవయ్యా ముద్దు పెడతాను కళ్ళు మూసుకోమని చెప్పి నిన్న మాయమై ఇప్పుడా కనిపించడం అవును బావా సైలెంట్ గా అవని దూడని విప్పుకుపోతున్నా ఎక్కడికి అబ్బే ఏమీ లేదు వీటిని ఇలాగే కట్టి ఉంచితే ఎక్సర్సైజ్ లేక కొవ్వు బట్టి హార్ట్ అటాక్ వస్తుంది డాక్టర్ గారు చెప్పారు అందుకే మార్నింగ్ వాక్ తీసుకెళ్తున్నాను మార్నింగ్ వాక్ గోమాత మీద ఎంత కరికెర వచ్చింది నీకు బామ్మా అయ్యో బామ్మని ఎందుకు పిలుస్తున్నాం పాపం బామ్మని కూడా మార్నింగ్ వాక్ తీసుకెళ్తావని అయ్యో బామ్మకి హార్ట్ వీక్ మార్నింగ్ వాక్ చేయకూడదు పర్వాలేదు బామ్మా అయ్యో అరవకే నీకు దండం పెడతాను దండం పెట్టడానికి నేను గుళ్ళో అమ్మోని గాను అమ్మాయిని అమ్మోరికి దండం పెడితే వరమిస్తుంది అమ్మాయికి ముద్దు పెడితే కనికరిస్తుంది అందుకని మర్యాదగా ఒక ముద్దు పెట్టు బామ్మని పిలవను తప్పదా తప్పదా ఏయ్ ముద్దు పెట్టమంటే ఆవదం తాగిన వాళ్ళ మొహం అలా పెట్టావేంటి పెట్టుకో అయితే కళ్ళు మూసుకో మళ్ళీ పాయిపోదావనా అబ్బే అదే లేదు కళ్ళు మూసుకో 1 2 3 పెట్టుకో